హైదరాబాద్ లో ఘానా దొంగ శంకర్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు మూడు కమిషనరేట్లలోనూ ఈ ముఠాపై అనేక కేసులున్నట్లు హైదరాబాద్ సిపి ముఠాలోని నలుగురిని టాస్క్ అరెస్టు చేశారు శంకర్ పై గతంలో రెండు వందల యాభై దొంగతనం కేసులుండగా నాలుగు సార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడు అరవై ఏళ్ల వయసులోనూ దొంగతనాలు చేస్తున్నట్లు అంజని కుమార్ వెల్లడించారు నిందితుల నుంచి నగదు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు most notorious ప్రాపర్టీ ఆఫెండర్ ఆఫ్ తెలంగాణ ఎస్టేట్ మంత్రి శంకర్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ మొహమ్మద్ మాజీద్ మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ లాస్ట్ ఫ్యూ డేస్ లో సిక్స్ ఆఫెన్సెస్ చేశారు మంత్రి శంకర్ ప్రస్తుతం సిక్స్టీ ఇయర్స్ ఏజ్ నేటివ్ ఆఫ్ జిల్కల్ కూడా అతని పైన ఒక సిటీ డోసియర్ క్రిమినల్ షీట్ కూడా ఉంది ఇప్పటి వరకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ బగ్లరీస్ అండ్ థెఫ్ట్ లో ఇన్వాల్వ్ ఉన్నారు టూ హండ్రెడ్ నైన్ కేసెస్ లో కన్విక్షన్ కూడా వచ్చింది అండ్ ఫోర్ టైమ్స్ అతని పైన పీడి యాక్ట్ వాజ్ ఇన్వాల్వ్ ఇదే లో డిసెంబర్ కి నుంచి వచ్చారు ఎంత షార్ట్ టైమ్ లో సిక్స్ కమిట్ చేశారు సెకండ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ అతని పైన టెన్ కేసెస్ ఉన్నాయి థర్డ్ మొహమ్మద్ మాజీ ఆల్సో రౌడీ షీటర్ ఆఫ్ భవానీ నగర్ క్యాష్వెల్వ్ లాక్ నైన్ థౌసండ్ సిల్వర్ ఆర్నమెంట్ రఫ్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక యామ ఎఫ్జెడ్ మోటార్ సైకిల్ ఒక లాక్ బ్రేకింగ్ కి అన్ని టూల్స్ ఉన్నాయి నైట్ ఆఫెన్స్ చేస్తున్నారు అండ్ అతనికి ఎనీ లాక్ హీ క్లెయిమ్స్ దీ కెన్ ఓపెన్ ఇన్ టెన్ సెకండ్